వీధి మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది. నిన్న నీ ఉపన్యాసం మొత్తం వింటే మునిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప, మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు. 14 సంవత్సరాలు ఏం చేశావు ఈ రాష్ట్రంలో? ఏ గ్రామం వెళ్తే ఇదిగో నేను ఇది చేశానని చూపించగలమా అంటే దానికి సమాధానం లేదు. ఇయ్యో లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనలు సృష్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులట, 7 ఏంటి పిల్లల రామకృష్ణారెడ్డి గారు మారీసుడంట, ఆయన మార్చమంటున్నాడు, ఆయన మార్చు దమ్ముంటే అన్నాడు. మార్చదయ్యా, దమ్ము నేను ఓడించు, నీకు ఆ దమ్ముందా అని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, మారీసుడు, ఇలాంటి పేర్లేయో రాక్షస పేర్లేని పెడుతున్నావు కదా, నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకుందా అని అడుగుతా ఉన్నా. భయపడుతున్నావు పిల్లల రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇంతవరకు ఓటమి ఎరుగనటువంటి వ్యక్తి. ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు, కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు. కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదని మనం చేస్తున్నాం. వారి కుటుంబం, వారి తాతగారు, వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు. మరి ఆయన మీద ఓడిపోయిన గురించి చెప్పలేమని నువ్వు? మా ఊళ్ళో ఇది పగలీసి పారేస్తారు 5 సంవత్సరాలు, ఇది బ్రహ్మాండం చేసిన ఒక మాట చెప్పు. రజనీ గారి గురించి చెప్పు, రజనీ గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు. లేదు శంకరరావు గారి గురించి, ఇసుక గురించి శంకరరావు గారి గురించి మాట్లాడావు, శంకరరావు గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు. వీళ్ళేం పగలు తీశారు 5 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారు ఒకసారి గుర్తించుకోమని మనం చేస్తున్నా. నువ్వు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తున్నా, లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా. శంకరరావు గారి మీద ఓడిపోయినైనా, లేదు కాసు మహేష్ గారి మీద ఓడిపోయినైనా, చిలకూరుపేటలో రజనీ గారి మీద ఓడిపోయినైనా, ఎంత బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాలని అడుగుతా ఉన్నా. ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి, ఒక్కసారి నెమరు వేసుకోండి, ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారో. అందుకే చిట్టుచిట్టుగా అడుగుతారు. 7 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల్లో 7 తెలుగుదేశం అభ్యర్థుల్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఘనత రాయలసీమ ఈ పల్నాడుకు దక్కుతుందని మనం విచారిస్తున్నాం. నా గురించి కూడా మాట్లాడాడు, ఆరోపణ చేయలేదు. నేను అంబోధురామాను కొత్తగా మాట్లాడటం కాదు, అది కూడా ఎందుకు మాట్లాడాడు నాకు తెలియదు. ముందు మాట్లాడలా, మర్చిపోయినా అన్నాడు. కింద నుంచి వస్తున్నారు, రాంబాబు గురించి మాట్లాడు, రాంబాబు గురించి మాట్లాడు, రాంబాబు గురించి మాట్లాడాను, అంబటాంబాబు అంబటాంబాబు నడుస్తున్నారు. నీ సభలోనే నా గురించి అరుస్తున్నారంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం. అప్పుడు గుర్తొచ్చింది, అంబటాంబాబు అంబోధురామాబు నన్ను అంబోతు అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా, దాని ఏం సందేహం లేదు. మరొక్కసారి అంటున్నా చంద్రబాబు నాయుడు గారు, నన్ను ఆంబోతు అంటున్నావు, వెంకరేస్తున్నాను అంటున్నావు, నేను ఏమన్నా లేదా చెప్పా కదా స్టాండర్డ్ ఏదండి. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలా పదే పదే ఆంబోతు అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేసావో కూడా చిట్ట తీస్తా జాగ్రత్త అని మనం చేస్తున్నా. అది కూడా చేసి అడ్రస్తో సహా చెప్తే నువ్వు మనగా ఏడవాల్సి వస్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు? మాట్లాడేటప్పుడు కాస్త నాలికను కంట్రోల్ చేసుకుని మాట్లాడు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి కదా, 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఉంది నీకు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్, మైండ్ పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంబోతు ఆంబోతుని వెంకరేస్తున్నాడు, ఇక వెంకరేయకుండా ఆపేస్తాను, ఆపి దమ్ము ఉంటే చూస్తాను నేను, నీ దగ్గర దమ్ము ఉంటే ఆపని అడుగుతా ఉన్నా. యువర్ అ చీటర్, 420 మోసగాడివి, రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు, ఎన్టీ రామారావు మోసం చేశావు, తెలుగుదేశాన్ని మోసం చేశావు, నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి 420 వ్యక్తిని నువ్వు ఇవాళ నువ్వు మాట, నీ నూకలు చెల్లే రాజకీయంగా. ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు, నీ పార్టీకి భవిష్యత్తు లేదు, అందువల్ల పెద్ద పెద్ద నేను కదా వెంకటేశ్వరు, నేను ఎన్ని వెంకటేశ్వరయ్య బాబు శంకర్రావు అంటాడు, తమ్ముళ్ళు శంకర్రావు చేస్తున్నాడు, శంకర్రావు చేస్తున్నాడు. ఏం పోయేగా వచ్చిందని నాకు అర్థం కాలేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణ చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు, ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు
చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడాం.